గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు వన్ నైన్టీ ఫిఫ్త్ డైలీ మనీ షో ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ జరి క్లోజ్ అయింది నిఫ్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పాయింట్స్ పెరిగి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ పాయింట్ సార్ క్లోజ్ అయింది ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పెరిగి అండ్ ఈరోజు సెషన్లో మేజర్ ఇండస్ట్రీస్ నుండి పెరగడం కారణం రిలయన్స్ వన్ ఆఫ్ ద మేజర్ కంట్రిబ్యూటర్ రిలయన్స్ స్టాక్ చోన్ మీరు ఇక్కడ చూసినట్టు ఈరోజు సెషన్లో సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ రిలయస్ ఇంతలా ఎందుకు పెరిగిందో మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఈ రిలయన్స్తో పాటు మార్నింగ్ మూడీస్ నుంచి ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్ కామెంట్స్ అయితే వచ్చాయి వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్ట్రాంగ్ డిమాండ్ కనబడడం వల్ల ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ మీద చాలా పాజిటివ్ అట్లుక్ తో ఉన్నాం అండ్ ఇండియన్ జీడీపీ గ్రోత్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్గా గా ఫైనాన్షియల్ ట్వంటీ టూ అండ్ ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ లో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్పెండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దానివల్ల స్టీల్ అండ్ సిమెంట్ ఒక డిమాండ్ పెరగనున్నది అండ్ కన్సంప్షన్ బాగా పెరగడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా మంచి పుష్ వస్తుందని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు సో మూడీస్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ కామెంటరీ ఓవరాల్ మార్కెట్ పాజిటివ్ సెంటర్ అయితే ఈ రోజు చేసింది నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బల్క్ డీల్స్ అప్డేట్ లో నేను ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూశాను సిమ్రాన్ ఫార్మ్స్ లిమిటెడ్ అని చాలా చిన్న కంపెనీ ఫిఫ్టీ క్రోర్స్ మార్కెట్ క్యాప్ కంపెనీ ఇది ఈ ఫిఫ్టీ క్రోర్ మార్కెట్ క్యాప్ కంపెనీలో డాలీ కన్నా గారు ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు అండ్ అలాగే నేను ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వెళ్ళి చెక్ చేశాను ఈ కంపెనీలో ఆల్రెడీ భయ్య గారు కూడా వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ స్టేక్ ను హోల్డ్ చేస్తున్నారు ఎప్పుడైతే సిమ్రాన్ ఫార్మ్ స్టాక్ ఈరోజు సెషన్లో టెన్ పర్సెంట్ పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది నెక్స్ట్ నన్ను మార్కెట్ క్లోజింగ్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ గ్యాసిఫికేషన్ అసెట్స్ ఏవైతే ఉంటే వాటిని రీస్ట్రక్చర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ గ్యాసిఫికేషన్ అసెట్స్ వీళ్ళు హోలీ ఓన్ సబ్సిడీకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు దీనికోసం స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు యాక్చువల్ వీళ్ళు ఈ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేశారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ కార్బన్ జీరో టార్గెట్ చేస్తుంది కదా దాని ప్రాసెస్ లో భాగంగా ఈ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో జామ్నగర్ లోని ఈ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ సిన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ సిన్ గ్యాస్ ద్వారా హైడ్రోజన్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఓరల్ గా వీళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ వల్ల వీళ్ళు జామ్నగర్ కాంప్లెక్స్ యొక్క కార్బన్ ఫుట్ ప్రింట్ అయితే రెడ్యూస్ అవుతుందని చెప్తున్నారు అండ్ అలాగే ఈ రోజు మార్కెట్ అవర్స్ లో రిలయన్స్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది డ్రీమ్ వర్క్స్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ డ్రీమ్ వర్క్స్ ఎంటర్టైన్మెంట్ జియోతో పార్టనర్షిప్ లో వీళ్ళు ఇండియాలో ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా రూటర్స్ రిపోర్ట్ చేస్తున్నట్టు రెడ్ బాక్స్ చెప్తుంది నేను నైట్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రీస్ట్రక్చరింగ్ అప్డేట్ చేసిన తర్వాత మార్నింగ్ మన స్టాక్స్ టు వాస్టుడే ఇంక్లూడ్ చేసాం చేశాం ఈ రోజు సెషన్లో రిలయన్స్ స్టాక్ లో చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనబడి ఈ రోజు సెషన్లో సిక్స్ పర్సెంట్ పైన పెరిగింది ఈరోజు స్టాక్ నెక్స్ట్ లాస్ట్ త్రీ ట్రేడింగ్ సెషన్స్ గా పేటీఎం స్టాక్ లో మనకి ర్యాలీ కనబడుతుంది కదా దీనికి రీజన్ చూసినట్లయితే బ్లూబర్గ్ రిపోర్ట్ ప్రకారం పేటీఎం ఐపీఓలో పార్టిసిపేట్ చేసిన యాంకర్స్ లైక్ బ్లాక్ రాక్ కెండా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఈ పేటీఎం స్టాక్ గా కరెక్ట్ అయ్యేసరికి వాళ్ళ పేటీఎం షేర్స్ ని ట్యూస్డే వెగ్నజర్ రోజు కొన్నట్టుగా బ్లూబర్గ్ రిపోర్ట్ చేస్తుంది సో ఈ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ బై చేయడం వల్ల మనకు పేటీఎం స్టాక్ లో రికవరీ కనపడింది నెక్స్ట్ ఇయర్ లో సెషన్ ఈటీఎం నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఐటీసీ కోవిడ్ నైన్టీన్ ప్రివెన్షన్ నేషల్ స్ప్రే యొక్క క్లినికల్ ట్రయల్స్ ని స్టార్ట్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు అండ్ ఐటీసీ రెగ్యులేటరీ అప్రూవల్ తర్వాత వీళ్ళ సావలాన్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ సావలాన్ బ్రాండ్ అండర్లోని ఈ నేషనల్ స్ప్రే ని మార్కెట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఈ నేషనల్ స్ప్రే ని బెంగళూరులో ఉన్న ఐటీసీ లైఫ్ సెన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉన్నదో ఇందులో ఉన్న సైంటిస్ట్ డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు సో తొందరలోనే ఐటీసీ కోవిడ్ నైన్టీన్ ప్రివెన్షన్ నేషనల్ స్ప్రే బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్టు అర్థం చేసుకోవచ్చు అండ్ అలాగే మార్కెట్ హౌస్లో ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది ఇది ఎక్స్క్లూజివ్లీ ఐటీసీ అప్డేట్ మాత్రమే కాదు ఐటీసీ అండ్ హెచ్ఎల్ ఈ రెండు కంపెనీలు ఇన్పుట్ కాస్ట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళ సోప్ అండ్ డిటర్జెంట్ ప్రైసెస్ పెంచినట్టుగా చెప్తున్నారు వీల్ పౌడర్ ఏదైతే ఉంటుందో దీని ప్రైస్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెంచినట్టుగా అండ్ అలాగే రిమ్ బార్ ఏదైతే ఉంటుందో దీని ప్రైస్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఐటీసీ ఒక ఫేమస్ సోప్ ఒక ప్రైస్ ని టెన్ పర్సెంట్ అండ్ ఎంగేజ్ జియో ప్రైస్ ని సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెంచినట్టుగా సిఎన్బిసి టీవీ ఎట్టిన వాళ్ళు వాళ్ళ సోర్సెస్ బట్టి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు ఈ అప్డేట్స్ ఈరోజు సెషన్లో ఐటీసీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనబడింది నెక్స్ట్ ఇయర్ సెషన్ లో ఏషియన్ పెయింట్స్ స్టాక్ లో చాలా వాలిటాలిటీ కనపడింది దీనికి రీజన్ చూసినట్టయితే బిజినెస్ స్టాండర్డ్ ఒక రిపోర్ట్ ప్రకారం ఇన్గాన్ ఏషియన్ పెయింట్స్ అండ్ పలాదిన్ పెయింట్స్ అండ్ కెమికల్స్ మధ్యలోని సెవెరల్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేసినట్టు చెప్తున్నారు అండ్ ఈ పలాదిన్ పెయింట్ అండ్ కెమికల్స్ విషయం వచ్చినట్టయితే ఇది ప్రైవేట్ కంపెనీ దీన్ని ధనీ ఫ్యామిలీ హోల్డ్ చేస్తుంది ఈ ధనీ ఫ్యామిలీస్ ఏషియన్ పెయింట్స్ లో వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ కూడా అండ్ ఇన్గాన్ ఏం చెప్తుందంటే ఈ పలాదిన్ పెయింట్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ రా మెటీరియల్స్ ని ఏషియన్ పెయింట్స్ కి సప్లై చేస్తుందని దీని వల్ల వేరియస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైలైట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ హిందూ బిజినెస్ లైన్ రిపోర్ట్ ప్రకారం ఇన్గా వాళ్ళు ఏషియన్ పెయింట్స్ ఒక బోర్డ్ నుంచి అశ్విన్ ధనీ అండ్ అతని సన్ మల్వ్ ధనీని బోర్డు నుంచి ప్రమోటర్స్ గా రిమూవ్ చేయాలని వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు కూడా బిజినెస్ లైన్ లో ప్రింట్ అయినట్టు మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇష్యూ హైలైట్ అయినప్పుడు ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఒకసారి రిప్లై అయితే ఇచ్చారు బోర్డు తరఫు నుంచి అఫిషియల్ గా అండ్ ఇష్యూ మీద సెబీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది అండ్ ఇష్యూ మీద ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఈ రోజు కూడా ఒక రిప్లై ఇచ్చారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్గౌన్ ఒక రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ రిపోర్ట్ వీళ్ళు ఫైనాన్షియల్ నైన్టీన్ ట్వంటీలోని కొన్ని ట్రాన్సాక్షన్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ పలాడి దగ్గర నుంచి సెవెన్ పర్సెంట్ ఆఫ్ గూడ్స్ ని పర్చేస్ చేసినట్టు చెప్తున్నారు దట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అండ్ మేము చేసిన ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లోని పలాడి నుంచి మేము కొన్నది వన్ పాయింట్ త్రీ క్రోర్స్ మాత్రమే విచ్ ఈస్ లెస్ దాన్ జీరో పాయింట్ టూ పర్సెంట్గా గా ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కామన్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్యన్ ప్రో నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు స్మార్ట్ ట్రాన్సిట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో మేజర్ ఆర్డర్ వినట్టుగా చెప్తున్నారు ఆరెన్ ప్రో ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్కి ఐఓటీ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ బస్ టికెటింగ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ విషయంకి వచ్చినట్లయితే వరల్డ్ లోన్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇది యాన్యులి ఫిఫ్టీ క్రోర్ కంప్యూటర్స్ ట్రావెల్ చేస్తారని చెప్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ ఒక వర్క్ సిక్స్టీ క్రోర్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు విత్ మినిమం గ్యారెంటీ రెవెన్యూ ఈ మేజర్ ఆర్డర్ విన్న అప్డేట్ ఈరోజు సెషన్ ఆరియన్ ప్రో స్టాక్ లో పాజిటివ్ బస్ కనబడింది నెక్స్ట్ బ్లూమ్బర్గ్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటదో ఈ వ్యాక్సిన్ యొక్క వ్యాలిడిటీ ట్రావెలింగ్ కోసం యూరోపియన్ యూనియన్ నైన్ మంత్స్ లిమిట్ పెట్టబోతున్నట్టుగా చెప్తున్నారు అంటే నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొక షార్ట్ తీసుకోవాలనుకుంటా సో దట్ ఈస్ వాట్ ది ప్రపోజల్ ఈస్ సో ఒకవేళ ఈ ప్రపోజల్ పాస్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ మనం ఎడిషనల్గా ఇంకొక బూస్టర్ షార్ట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ పానిషియా బయోటెక్ ఒకాడ్ ఫార్మా గ్లాండ్ ఫార్మా లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అన్నిటికి మనం పాజిటివ్గా చూడొచ్చు ఎందుకంటే అడిషనల్ బిజినెస్ వీళ్ళకి వస్తుంది అంటే నార్మల్ వ్యాక్సినేషన్తో పాటు ఈ లిమిట్ వల్ల అడిషనల్ షార్ట్ తీసుకున్నప్పుడు అడిషనల్ బిజినెస్ వస్తుంది కదా సో ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో ఈ లిమిట్ లిమిట్ అయితే అడిషనల్ షార్ట్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ యూరోపియన్ యూనియన్ కూడా లిమిట్ పెట్టినట్టయితే మిగిలిన కంట్రీస్ కూడా ఫాలో అవుతు కదా సో దిస్ విల్ యాడ్ అడిషనల్ బిజినెస్ ఫర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎప్పుడైతే వ్యాక్సిన్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ శిల్పా మెడికేర్ పానిషియా బయోటెక్ లాంటి స్టాక్ లో చాలా పాజిటివ్ బస్ కనపడింది ఈవెన్ కూడా కొంచెం పాజిటివ్ గానే రియాక్ట్ అయింది నెక్స్ట్ సెంట్రమ్ క్యాపిటల్ వాళ్ళ యాన్యువల్ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసిన కంపెనీస్ ఏవైతున్నాయి ఈ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ కంపెనీస్ గురించి అండ్ ఈ కంపెనీస్ యొక్క గ్రోత్ అవుట్లుక్ అండ్ ఈ కంపెనీస్ కరెంట్లీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ఛాలెంజెస్ కొన్న సొల్యూషన్స్ ఏంటి ఈచ్ ఇండివిజువల్ కంపెనీ వైజ్ వీళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు ఈ నైన్టీ ఫైవ్ పేజెస్ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ మీకు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ షేర్ చేసి మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా తెలుస్తాయి ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్ టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సర్చ్ చేసినట్టయితే మీకు టూ లాక్ ఎయిట్ థౌసండ్ ఫైన్ సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది అది మన అఫిషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ మీరు ఆ ఛానల్ ఫైల్ సెక్షన్ లో కి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎనర్జీ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఎక్స్చేంజ్ ఫైలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ గ్రే అండ్ అలాగే గ్రీన్ బిజినెస్ ఏదైతే ఉంటుందో గ్రే బిజినెస్ అంటే థర్మల్ బిజినెస్ అండ్ గ్రీన్ బిజినెస్ అంటే రెన్యుబల్ ఎనర్జీ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఈ రెండు బిజినెస్ ని సపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు సెపరేట్ అంటే సెపరేట్ గా లిస్ట్ చేస్తామని అయితే చెప్పలేదు బట్ కానీ వీళ్ళ బిజినెస్ వర్టికల్ వైస్ సపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని జేఎస్ ఎనర్జీ నియో లిమిటెడ్ కింద రీఆర్గనైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఇలా ఈచ్ బిజినెస్ ని రీఆర్గనైజ్ చేసినట్టయితే ఆ బిజినెస్ మీద ఫోకస్ పెరుగుతుంది కదా అండ్ ఆ బిజినెస్ లో గ్రోత్ కూడా చూడొచ్చు సో అందు గురించి ఇలా రీఆర్గనైజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మేబీ ఫ్యూచర్ లో బాగా గ్రో అయితే రెండు బిజినెస్ ని గా లిస్ట్ కూడా చేయొచ్చు యాజ్ ఆఫ్ నో అయితే ఓన్లీ రీఆర్గనైజేషన్ వర్క్ మాత్రమే ఇనిషియేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ సీఎన్బీసీ టీవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది భారతీయ ఎయిర్టెల్ నోకే ఒక లో భాగంగా ఫైవ్ జీ ట్రయల్స్ సెవెన్ హండ్రెడ్ మెగా బ్యాండ్ ఒక ఫైవ్ జీ వీళ్ళు కండక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ అలాగే గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిచ్ భారతీయ ఎయిర్టెల్ మీద వాళ్ళ ఔట్లు కూడా రిలీజ్ చేసింది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫైనాన్షియల్ ట్వంటీ టూలో భారీ ఎయిర్టెల్ ఒక రెవెన్యూస్ టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ గ్రో వచ్చని అండ్ డెబిటా ట్వంటీ టూ ట్వంటీ టూ పర్సెంట్ మధ్యలో గ్రో వచ్చని అండ్ వీళ్ళ ఇండియా అండ్ ఆఫ్రికా వైర్లెస్ ఆపరేషన్ బిజినెస్ లో ఏదైతే గ్రోత్ కనబడుతుందో దీనివల్ల క్రెడిట్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు యాజ్ ఆఫ్ నో క్రెడిట్ రేటింగ్ విషయం వచ్చినట్టు సేమ్ త్రిబుల్ బీ మైనస్ రేటింగ్ నెగిటివ్ అవుట్లుక్ దాన్ని రీఫ్రేమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ మన ఛానల్లో దివాళీ రోజు రిలీజ్ చేసిన వీడియోలోని సెలెక్ట్ చేసిన కంపెనీస్లో ఒకటైన ఫస్ట్ ఫైనాన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఎక్కడ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ అవుట్లుక్ని ఏ ప్లస్ స్టేబుల్ నుంచి ఏ ప్లస్ పాజిటివ్ కి రివైజ్ చేసింది ఈ రోజు హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ స్టాక్ సిక్స్ పర్సెంట్ పైన పెరిగింది ఒక టైంలో అయితే యాక్చువల్లీ క్లోజ్ టు నైన్ పర్సెంట్ వరకు పెరిగింది దాని తర్వాత కొంచెం కరెక్ట్ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఈరోజు పెరిగింది యాక్చువల్లీ ఈ రేటింగ్ అప్గ్రేడ్ వల్ల పెరిగింది అనట్లేదు బట్ కానీ వీళ్ళ బిజినెస్ కూడా అలాగే గ్రో అవుతుంది బిజినెస్ గ్రోత్ ఏదైతే ఉన్నదో అండ్ వాల్యుయేషన్ బిజినెస్ గ్రోత్ ఇవన్నీ కూడా వాల్యూ యాడ్ అయ్యి మనకి స్టాక్ ప్రైస్లో ఈ మూమెంటం అన్నది కంటిన్యూస్గా ఈ స్టాక్లో కనబడుతుంది నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది మీకు గుర్తున్నట్ైతే ఎక్స్ప్లూవ్ వీడియోలోని ఘాట్నార్ రిపోర్ట్స్ గురించి నేను మాట్లాడాను ఈ ఘాట్నర్ ఏదైతే ఉన్నదో సిపా స్పేస్ లోని తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క వైజ్లీ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నది ఈ ప్రోడక్ట్ ఆఫర్ చేసే యూనిక్ ఫీచర్స్ వల్ల సిపాస్ వెండర్స్ లిస్ట్ రిపోర్ట్ లోని తాన్లా ప్లాట్ఫామ్స్ రికగ్నైజ్ చేసి ఇంక్లూడ్ చేసినట్టుగా తాన్లా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తుంది కార్నర్ లాంటి కంపెనీ తాన్లాని రికగ్నైజ్ చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇంక్లూడ్ చేయడం వల్ల సీపాస్ స్పేస్లో వీళ్ళ బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈరోజు సెషన్లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ లో పాజిటివ్ బస్ కనబడి ఫైవ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ హెచ్ఎల్ టెక్నాలజీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు శ్రీలంకలో ఉన్న ప్రెజెన్స్ ఏదైతే ఉన్నదో ఈ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు చినామన్ లైఫ్ లోని ఒక న్యూ ఫెసిలిటీ న్యూ ఆఫీస్ ని వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఫెసిలిటీ ద్వారా గ్లోబల్ క్లైట్స్ ని సర్వ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఫెసిలిటీలోని ఫోర్ థౌసండ్ ఎంప్లాయిస్ అకామడేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ ముక్త ఆర్ట్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ముక్త ఆర్ట్స్ ఒక సబ్సిడీ కంపెనీ ముక్తా ముక్త ఏ టూ సినిమాస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ని రన్ చేస్తుంటుంది వీళ్ళు కొత్తగా అహ్మదాబాద్ పంజాబ్ అండ్ ఒరిస్సా లోని న్యూ ప్రాపర్టీస్ ని స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు అండ్ అహ్మదాబాద్ ప్రాపర్టీ లోని ఫోర్ న్యూ స్క్రీన్స్ ని స్టార్ట్ చేసినట్టుగా అండ్ లాక్ డౌన్ తర్వాత పంజాబ్ లోని టూ న్యూ స్క్రీన్స్ ని అండ్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రోజున రాయగడ ఒరిస్సాలోని త్రీ న్యూ స్క్రీన్స్ని స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ఓవరాల్గా ముక్తా ఆర్ట్స్ ఒక సబ్సిడీ కంపెనీ ముక్తా ఎయిట్ సినిమాస్ దగ్గర ఈ కొత్తగా యాడ్ చేసిన నైన్ స్క్రీన్స్తో కలిపి ఓవరాల్గా ఫిఫ్టీ ఫైవ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి ఈ ఫిఫ్టీ ఫైవ్ స్క్రీన్స్ మాత్రమే కాకుండా వీళ్ళకి బహరీన్లో సిక్స్ స్క్రీన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఏషియన్ సినిమాస్ జాయింట్ వెంచర్గా ఇంకొక ఫోర్టీన్ స్క్రీన్స్ అడిషనల్ ఉన్నాయి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ముక్తా ఆర్ట్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయి క్లోజ్ టు టెన్ పర్సెంట్ పెరిగి సర్క్యూట్లో లాక్ అయిపోయింది నెక్స్ట్ ఎల్ ఇన్ఫోటెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఎల్ ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ ఐబీఎం వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరులోని ఇన్నోవేటివ్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ని ఇనోగ్రేట్ చేసినట్టు చెప్తున్నారు అండ్ ఈ సెంటర్ ద్వారా వీళ్ళ క్లయింట్స్ ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిల చేయబోతున్నట్టు చెప్తున్నారు బై యూజింగ్ ఐబీఎం టెక్నాలజీస్ నెక్స్ట్ రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఒక సబ్సిడీ కంపెనీ పిరామల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఏపీ హోల్డింగ్స్ తో పార్ట్నర్ అయినట్టు చెప్తున్నారు ఏపీ హోల్డింగ్స్ అంటే ఎవరు ఈజీ ఉన్నది కదా ఫార్మ్ ఈజీ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళతో పార్ట్నర్ అయినట్టుగా చెప్తున్నారు ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా హెల్త్ కేర్ ఈకో సిస్టమ్ కి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ బిజినెస్ కోసం హండ్రెడ్ కోర్స్ ని ఇయర్ మార్క్ చేసినట్టుగా అండ్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ టూ కల్లా ఈ హండ్రెడ్ కోర్స్ నిస్బర్స్ చేయడానికి ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ టీటీకే ప్రసేజింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ఫ్రెష్ మాడ్యులర్ సొల్యూషన్ లిమిటెడ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ ఫ్రెష్ మాడ్యులర్ కిచెన్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్ చేస్తుంటుంది అండ్ ఈ కంపెనీకి మన ఇండియా మొత్తంలో చాలా ఫ్రాంచైజెస్ అయితే ఉన్నాయి ఈ కంపెనీలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ని ఎక్వే చేయడానికి టీటీకే ప్రసేజ్ వాళ్ళు థర్టీ క్రోడ్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు దట్స్ సి ఫర్ టు టుడేస్ డైలీ మిషన్ గైస్ ఈరోజు డైలీ మనుషులు షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటి వరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్లైకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సా కృష్ణ రేపు డైలీ కలుస్తాను కలుసాను తెలిదెన్ గుడ్ నైట్